తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలకు నిరసన తెలిపేందుకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రాజ్భవన్ ముట్టడికి బయలుదేరుతున్న మెదక్ జిల్లాలోని పలు మండలాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులకు పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తు అరెస్ట్ చేశారు. ధరలు పెంచడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాజ్భవన్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారనే ఉద్దేశంతో ముందస్తుగా తెల్లవారుజాము నుంచే కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రామాయపేట పట్టణంలోని పార్టీ నాయకులందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ఇలాంటి ప్రభుత్వ పొగడ్లను తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. అరెస్టులతోని ఉద్యమాలను ఆపలేరు. మీకు ఏదైనా చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం పెంచిన మంచి నూనె నిత్యావసర సరుకుల ధరలు కానీ తక్షణమే తగ్గించి ప్రజలకు సేవ చేయాలి. తప్పితే ఏదో ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తాయని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేసినంత మాత్రాన ప్రజలలో ఉద్యమం ఆగదు. ఇదే విధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో పోలీస్ స్టేషన్ల ముట్టడి, జైళ్ల ముట్టడి కూడా కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఇకనైనా స్పందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ధరలన్నీ తగ్గించి ప్రజలకు అందుబాటులో ఉండవలసిందిగా హెచ్చరిస్తున్నాం.